బాగుంటది, ఎవరు గెలిస్తే బాగుంటుంది? నేనైతే గీత గారికి వేస్తాను. ఎందువల్ల? ఆవిడ సీనియర్, వీడికి ఏం తెలుసు, సినిమాలు ఎగ చేసుకోవడం తప్ప కుర్రోళ్ళు ఏదో ఎగబడుతున్నారు అంతే, సినిమా యాక్టర్ కానీ. మాకు లాంటివాడు ఎవడో, వీడికి ఓటేయుడు. వీడికి ఏం తెలుసు, రాజకీయం ఏం తెలుసు, చేతులు లోపడం తెలుసు అంతే. కానీ రాజకీయం ఏం తెలియదు నాన్న. ఎందువల్ల అంటారు, సినిమాలు ఎగ చేసుకోవడం. పోటీ చేశారు కదా, ఎవరు పోటీ చేశారు కదా? ఎక్కడెక్కడ చేయలేదు, అది అక్కడ చేశాడు. అయ్యాడా? మరి ఎంత కావలేదు, ఎంత కావలేదు? నిర్ధారించి ఓడి ఎవడో ఓటు వేయరు ఆడికి. ఆడికి సీనియర్లు నిర్ధారించి ఓడు ఆడికి ఓటు ఏ కారణం చేత వేస్తారు చెప్పు, ఏం సీనియారిటీ ఉందని. అయితే ఏదో ఇక్కడ కుర్రోళ్ళు మాత్రం ఆ సినిమా యాక్టర్గా ఆడి మీద ఎగబడుతున్నారు, అభిమానిస్తున్నారు. నన్ను కూడా వేయమని అడిగితే నేను వేయనని క్లియర్గా చెప్తున్నాను. కారణం ఏంటంటే, ఆడు రాజకీయానికి సరిపడ్డ మనిషి కాదు. గంగాగత అంటే ఎప్పటి నుంచి ఎన్టీ రామారావు అయ్యంలోంచి, ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు కాదు, ఎన్టీ రామారావు అయ్యంలోంచి ఆవిడ రాజకీయంలో ఉంది, పదవులు చేసుకొస్తుంది ఆవిడ. మంచి సీనియర్, మంచి పనులు చేశారండి ఇక్కడ. అమ్మ తర్వాత మాది పక్కన పల్లెటూరు కోలంక అని, ఆ కోలంకలో గుళ్ళు కట్టుకుంటుంటే ముందు 300,000 రూపాయలు శాంక్షన్ చేసింది ఆవిడ. ఒక గుడికి 150,000 ఇచ్చింది. తర్వాత ఏదైనా పని క్యాకెత్తులోకి వస్తుంది మాకు ఆవిడ. ఈడ అయ్యాడంటే హైదరాబాద్లో కూకుంటాడు. ఇది ఈడు ఎక్కడ ఉంటాడు అండి? ఇల్లు కట్టుకుంటున్నాను నేను ఇక్కడే. అదే ఆడ మాటలంత వరకు జరిగిపోలేదు కాదు. కొంగగారు ఎందుకనండి? కొంగగారు ఎందువల్ల అంటారు? ఎందుకంటే ఆయన చేసిన ప్రాసెస్ అసలు పేరు ఎత్తది, పవన్ కళ్యాణ్ అనే పేరు ఎత్తది నా దగ్గర అయితే. ఆడేం చేస్తాడండి, ఆడేం చేస్తాడు? సినిమాటరు కాదంటారా? అతను సినిమాటరు, ఆ చేసుకోవాలి అంతే. అంతేగాని రాజకీయం అన్న తెలుసుదా? వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ తాత కానీ, వాళ్ళ అన్నయ్యలు కానీ, వాళ్ళ అన్నయ్య బెదిరిపోయాడు కదా, అలాంటివి ఎక్కడ చేస్తాడు అతను? రమ్మనండి, నా ఫోన్ నెంబర్ కూడా నేను మాట్లాడతాను, లేదా నా నెంబర్ ఇస్తాను. ఏడు షేడు ఎదవా, అది పొద్దు పోతాడు వస్తుంది, పొద్దు తెరిసిట్టు వస్తుంది కాదంటారా? అలాంటివాడు అనమాట. మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఓడించలేదు. చేతకాక కదా ముగ్గురు వచ్చారు, చేతనే ఎవడైతే ఒకడు వస్తాడు కాదంటారా? ఇప్పుడు మీరు ఇద్దరు ఎందుకు వచ్చారు? మీ వర్క్ని బట్టి నేను ఒక్కడిని వస్తున్నాను కాదంటారా? నేను ఒక్కడిని కాబట్టి నేను చెప్పగలుగుతాను సమాధానం. మీరు ఇద్దరు ఎందుకు వచ్చారు? ఒకళ్ళు మైక్ పెట్టుకోవడానికి, ఒకళ్ళు వీడియో తీయడానికి కాదంటారా? అలాగే ఒకటి రమ్మని అంటాడు, సరిపోలేడు. వాళ్ళ అన్నయ్య ఎమ్మెల్యే కూడా రాడు బాబు, రాడు. ఎన్ని వ్యాఖ్యలు చేశారు? ఎవరు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నన్ను బ్లేడ్ తో కొయడానికి ప్రయత్నం చేస్తారు. ఏడ్చాడు అందుకు, వాడు భయములు అంతే, అంతకంటే ఉందండి. ఇప్పుడు నేను ఉన్నాను, నా దగ్గర రమ్మానండి, మైక్ అమ్మానని నేను మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ కదా, బాబు అయినా సరే, చంద్రబాబు. నేను 83 టీడీపీలో ఒక కార్యకర్తనే, నేను అన్ని చోట్ల పడి వచ్చాను. అర్థమైందా మీకు? కావాలంటే మీడియాకి రమ్మానండి, మీరు ఒక్కరే కాదు, ఎన్ని మీడియాలు వచ్చినా సరే నేను చెప్పగలుగుతాను. ఏమండి అదేనమాట, పక్క అండి. ఆవిడ 83 నుంచి వచ్చింది ఆవిడ, అర్థమైందండి? ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు ఆవిడ గురించి. నిజమేంటంటే పైన అధికార పార్టీ ఉంది, కింద ఇవిడ చేయగలుగుతుంది. ఇప్పుడు అమ్మ నాన్న ఓటైతేనే కదా మనకి అన్నం పెట్టేది కాదంటారా? ఆ ఇద్దరు ఒకరు కాకపోతే ఎవడ పెడతాడు? ఈదులోకి వెళ్తే ఎవరన్నా పెడతారా మనకి? చెప్పండి, పెట్టరు కదా. వీడు దొంగ మంచోడు ఎవరికో తెలియదు కదా, అమ్మ నాన్న అంటే వాళ్ళు తెలుసు వీళ్ళ పేల. అలా పైన అధికార పార్టీ ఉంది, అధికార పార్టీ ఏంటి అంటారంటే పైన అన్ని అందరూ వస్తున్నాడు, కానీ ఇతను ఇప్పుడు ఇప్పుడు అందరూ డోర్ టు డోర్ వెళ్ళి తెలుసు ఇప్పుడు ఏంటండి? ఏ భీమవరం గెలవచ్చు కదా, అక్కడ పెట్టుకోవచ్చు కదా, అంటే కాపులుంటూ వేసేస్తారా? 90,000 మంది ఎన్ని ఓట్లు అంటూ ఉండే బాబు, ఎన్ని ఓట్లు అంటూ ఉండవండి. ఓట్లు కదా అక్కడ మెయిన్ కావాల్సింది, ఓట్లు ఉన్నది మాత్రం కాపులు వేసేస్తారని అన్నారు ముందు. మీకు అర్థమైందా? ఒక్కడు రమ్మానండి సత్తా ఉంటే, లేదు కొండేరియా పెట్టుకోమానండి ఏజెన్సీలో, ఏంటంటే ఒక బొమ్మ చూపించేస్తాడు కూడా వాళ్ళందరూ చేస్తారు కాదంటారా? ఆ ఏరియాలో వాళ్ళ లోకజ్ఞానం తెలీదు, కానీ వాళ్ళకి తెలుసా లోకజ్ఞానం ఏంటో? కొండల్లో కొండలో చేయమానండి, దమ్ముంటే అక్కడే రాలేడు. అలాంటిది టౌన్లో వస్తాడా చెప్పండి? రాదండి, అసలు అసలు ప్రసక్తే లేదు ఇక్కడ, టీడీపీ రాదండి. ఆడ చేతకాక కదండి ముగ్గురు వచ్చారు, లేదా ముగ్గురు ఎందుకు వస్తారు చెప్పండి? చెప్పండి, ఒక్కడు కొట్టాలనుకున్నప్పుడు 4-10 మంది చేత పక్కానండి. లేవలేని వాళ్ళు కొన్నా కూడా ఇక్కడ వ్యాపారం ఉండే వాళ్ళు కూడా 3,000 బోళ్ళని పథకాలు ఇచ్చారండి ఆయన. అలాంటప్పుడు ఎందుకు వదిలేసుకుంటారు? అభివృద్ధి లేదు కదండి, వాలంటీర్లకు జాబులు ఇచ్చారు, వాలంటీర్ జాబులు ఇచ్చారు, సచివాలయాలు పెట్టారు, అంతకంటే
చందమని అడని పెట్టాడు మనకి ఎక్కడ చెప్పండి చెప్పండి. ఆ లోకేష్ గారు ఉన్నాడు కదా, వాడే బోళ్ళన్నీ కంపెనీలు తీసేసుకుని డబ్బులు కొనుక్కున్నాడు ఈ పెటాపర్లోనే స్టూడెంట్స్ దగ్గర. నేను చెప్తానండి, మా పిల్లలు ముగ్గురు ఉన్నారు డిగ్రీ చేసి, వాడికి ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు తెలుసా మీకు? నేను టీడీపీలో ఉండకో కూడా అండి. 40,000 కంపెనీ 6 లక్షల ఇచ్చాము ఆ టైంలో అన్నాడు. ఎవరు తొక్కగా ఇచ్చాడండి? నేను అంటున్నాను కదా రమ్మానని చెప్తే నేను మాట్లాడతాను. పెటాపర్లోనే పెటాపర్లో అయితే పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగుంటుంది, కాకపోతే గీత గారు గెలుస్తారండి. ఎందువల్లండి? అంటే పవన్ కళ్యాణ్ నాన్న ఒకళ్ళు కదన్నా, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ఓడిపోయారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ఓడి చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ముందు సార్ ఓడిపోయారు కాబట్టి ఈసారి సానుభూతి పరంగా అయినా గెలిచే అవకాశం ఉన్ను. కాకపోతే పెటాపురం ఆయనకి ఫస్ట్ టైం కదా, అందుకని కొంచెం ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వంగగీత గారు ఎలాంటి పనులు చేశారు? వంగగీత గారు గతంలో 2009 మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన పార్టీలో ఎమ్మెల్యే కింద గెలిచారు కాబట్టి అప్పుడు మంచి మంచి కార్యక్రమాలు చేశారు, ఆ గుడ్ విల్ అవుతుందన్న. నెక్స్ట్ మన ఎంపీగా కూడా ఉన్నారు కాబట్టి ఆ రెండు కలిసి వచ్చి, ప్లస్ జగన్ గారు హవా కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా గీత గారు అయితే గెలిచే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కాపులు ఎక్కువ ఓటింగ్ ఉంది మా కాపులు అన్న, ఎప్పుడు కూడా కాపులు ఓటింగ్ను బట్టి ఎవరో నిర్ణయించుకోకూడదు అన్న, ఎందుకంటే మంచి ఎవరు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే వేస్తారు. ఓటేసేటప్పుడు కాపు ఎస్సీ ఎస్టీ అలాంటి ఏమి ఉండవు, ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి మాత్రమే పడతాయి ఓట్లు. కాబట్టి నా వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సామాజిక వర్గానికి కూడా మంచి చేశారన్న, ఆ ప్రకారంగా లెక్కేసుకుంటే ఖచ్చితంగా ఆయన నిలబెట్టిన క్యాండిడేట్ కాబట్టి గీత గారు గెలిచే అవకాశం అయితే. మూడు పార్టీలు కలిసి వచ్చినాయి కదా, వాళ్ళకి బలం చేకూరదా అన్న? మూడు పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చినా కూడా ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తారు తప్ప, ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉందన్న, వాళ్ళు మంచి చేసినట్లయితే వాళ్ళే సింగిల్గా రావచ్చు కదా. మూడు పార్టీలు కలిసి అంటే అర్థం ఏంటన్నా, ఒకడు చెడు చేస్తున్నాడంటే అను ఈజీగా ఓడిపోతారు కదా. మీరు చెప్పిన పాయింట్లు ప్రశ్నలోనే పాయింట్ ఉంది, వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు, ముగ్గురు కలిసి వస్తున్నారంటే ఒకడు మంచి చేస్తున్నాడు కాబట్టి నన్ను ఓడించాలని వస్తున్నారని నా ఉద్దేశం. అంటే పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు నన్ను ఓడించడానికి అన్నగాలు పడుతున్నారు వైసీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు 4 నెలలు తిడితే మరి ఆయన్ని ఓడించడానికి వాళ్ళ పన్నాగాలు పడడంలో తప్పే ఉందన్న. అన్నా అంత సెక్యూరిటీ బోల్ అంతా ఎవరైనా ఉండగా అవన్నీ చిల్లర టిక్స్ అన్నాయి, అవి వేస్ట్ అయ్యి. అదేనా చిన్న చిన్న పాలిటిక్స్లో ఇవన్నీ చిన్న చిన్న కామన్గా వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అయితే వ్యక్తిత్వం మంచిదన్నా, కాకపోతే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి కొంచెం ఆలోచించి తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఏంటంటే అన్న ఈసారి ఈ టర్మ్లో సింగిల్గా పోటీ చేస్తే అవకాశం ఉన్నాను, కాకపోతే నా ఉద్దేశ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం మీద ఎక్కువ కాంట్రస్ట్రేషన్ చేసి ఎక్కువ రోజులు ప్రజలతో మమేకం అయితే మట్టుకి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందన్న. గెస్ట్ లాగా మాత్రం వచ్చి 1-2 రోజులు ఇక్కడ ఉండి ప్రచారం చేసి పోతే మట్టుకి డెఫినెట్గా ఓడిపోతారు. అలా కాకుండా ఇంతకుముందు కూడా రాజవాకలో భీమవరంలో అట్లా ఓడిపోయినా గెలిచినా మీతోనే ఉంటాను అదే అన్నాను కదా, ప్రజలు నమ్మట్లేదు ఆయన్ని. ఎందుకు నమ్మట్లేదు అంటే నేను భీమవరంలో ఇల్లు కట్టుకుంటాను, గాజువాకలు ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడే గెలిచినా ఓడిపోయినా మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తున్నాడు. అక్కడ నుంచి ఓడిపోగానే అక్కడ నుంచి మళ్ళీ కాన్స్టిట్యూషన్ మార్చేశారు, మళ్ళీ పిడాపురం వచ్చారు. రేపొద్దున్న ఇక్కడ ఓడిపోతే మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తాడని నమ్మకం లేదు ఆయనకి, కాబట్టి ప్రజలు నమ్మట్లేదు. అదే ఓడినా ఇప్పుడు అదే భీమవరంలో కనుక ఆయన మళ్ళీ రెండు టర్మ్ పోటీ చేస్తే 100% గెలిచను, ఎందుకంటే ఆల్రెడీ సానుభూతి ఉంటుంది, ఒక నియోజకవర్గం నమ్ముకొని ఉన్నారు కాబట్టి ప్రజలు కొంచెం ఆలోచించను. కాకపోతే ఆయన మరి నియోజకవర్గం మార్చారు, మరి ఇక్కడ ఓడిపోతే రేపొద్దున వేరే నియోజకవర్గం ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఆయన ఇల్లు కట్టుకున్నా మొన్న ఏప్రిల్లో గృహప్రవేశం చేశారు మేమందరం ఇల్లం, కాకపోతే ఏంటంటే ఆయన మాట మీద నిలకడలేని తనం ఉన్నంత వరకు ప్రజలు ఆయన నమ్మే అవకాశం ఉండదు. పిఠాపురం వంగగీత వస్తుంది అనుకున్నాం, ఎందుకని ఆవిడ శశిపల్లి మంచి కాబట్టి. ఏమేమి చేశారు ఇంతవరకు? ఏమేమి చేశారంటారు? పల్లె ఏ గాతే చేస్తుందా, ప్రజలు బాధితారా? ప్రజలు ఏమైనా చెప్పిన సమస్యలు తీరుస్తుందా? తీరుతుంది. మరి పవన్ కళ్యాణ్ ఛాన్స్ లేదా ఇక్కడ? పవన్ కళ్యాణ్కి వచ్చారు కదా పవన్ కళ్యాణ్ అంటే, మరి ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకుంటారు అంతేగాని పవన్ కళ్యాణ్ అలా ఏముంటుందో. మంచి వచ్చారా? ఆవిడ మంచి వచ్చా? ఆవిడ మంచి వ్యక్తిగతంగా నేను చెప్తాను అండి. చెప్తే పిఠాపురాన్ని ట్రైన్ ఆపింది వంగగీత ఎమ్మెల్యే గారు అయిన తర్వాత పిఠాపురాన్ని ఎక్స్ప్రెస్లో ఆపింది ఆవిడ. కాకినాడ వంగగీత ఎమర్జెన్సీ వార్డులో కూడా వంగగీత వార్డు అని చెప్తారండి. పిఠాపురాన్ని ఆవిడ గెలాలండి.
ఎందువల్ల అంటే మంచి చేసిన వాళ్ళు గెలలేండి, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు గెలిచేస్తారంటే ఎలాగండి? మరి ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు కదా పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు వచ్చి స్టేజ్ అయితే మామూలుగా ఎవరు గెలుస్తారో మనకు తెలియదండి, కాకపోతే పిఠాపురం వంగగీత గారికి వేస్తామండి మేము. మూడు పార్టీలు వచ్చినప్పుడు పిఠాపురం వంగగీత ఎమ్మెల్యే గారు అని మేము ఎన్నుకుంటామండి బలసరి, మా రెండు ఓట్లు ఆవిడకి వేస్తామండి. వంగగీత గారు కూడా టఫ్ క్యాండిడేట్, ఆవిడ 2014లో 2009లో అనుకుంటా 9లో ప్రజారాజ్యం తరపే నెక్కారు. ఆవిడకి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది, మన ఎంపీ కింద కూడా చేశారు, కాకినాడ జిల్లాకి కూడా ఒక మంచి పట్టు ఉంది, మంచి టఫ్ క్యాండిడేట్ కాదంటే తప్పు కూడా కాదు, చాలా మంచి వ్యక్తి, మాది కాకినాడ కాబట్టి మంచి వ్యక్తి, ప్రజల్లో తిరిగే వ్యక్తి ఆవిడ, చాలా మంచి వ్యక్తి, అందరికీ దగ్గరలో ఉంటారు, ఏదైనా ఫోన్ చేసినా సరే దగ్గరలో ఉండి అన్ని చేస్తారు, ఆవిడని తప్పు అంచనా వేయకూడదు. టఫ్ క్యాండిడేట్ టఫ్, కానీ పవన్ కళ్యాణ్ అంటే అభిమానం గోల్ది కొంచెం ప్రజాకర్షణ ఉంది కదా ఆయనకి, అందువల్ల కొంచెం ఫాలోయింగ్ కూడా గట్టిగా ఉంది. అందరికీ తెలుసు హీరో కాబట్టి, ఇప్పుడు జిల్లా వైజ్గా వంగగీత గారు అంటే అందరికీ తెలుసు, ఆవిడ కూడా తక్కువ క్యాండిడేట్ ఏం కాదు, టఫ్గా మాత్రం ఉంటుంది.